మట్టి గణపతులనే పూజించండి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. మంగళవారం గజపతి నగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్లో జాతీయ రహదారి పక్కన టీడీపీ రాష్ట్ర నాయకుడు కరణం శివరామకృష్ణ ప్రజలకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లంకా చిన్నం నాయుడు, బి గౌరీ ప్రసాద్, ఈశ్వర్రావు, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. రేపు వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు మా గజితనారం నియోజకవర్గంలో మట్టి గణపతులను ఈరోజు మా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శ్రీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ అధ్యక్షులు నారా లోకేష్ గారు మరియు మా పితృ సమానులు దైవ సమానులైనటువంటి మా అశోక్ గజితరాజు గారి ఆశీస్సులతో గజితనారంలో ఈరోజు పర్యావరణాన్ని కాపాడే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విగ్రహాలకి ఈ కెమికల్స్ అయిన రంగులు వేయడం వల్ల ఈ చెరువులో మనం నిమజ్జనం చేసేటప్పుడు చెరువులో వాటర్ కూడా కలుషితం అవుతుంది. కాబట్టి మట్టితో చేసిన వినాయకుల్ని అయితే పూజిస్తే చాలా మంచిదని, మన పురాణాల్లో కూడా అప్పుడు మట్టి వినాయకుల్నే మనం ఇప్పుడు కూడా పూజించేవాళ్ళం. కాలానుగుణంగా తరువాత ఈ కలర్లు కెమికల్స్తో కూడిన వినాయకుల్ని మనం చేస్తున్నాం. కానీ తదనుగుణంగా ఈరోజు పర్యావరణం చాలా దెబ్బతింటుంది కనుక ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరూ వినాయక పూజలు ఎలాగ చేస్తారు కనుక వాళ్ళకి మట్టి విగ్రహాలు ప్రతి ఇంటికి ఇచ్చి పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి, అది కాక వినాయకుడు మనకి ఆది మూలక మహాగణపతి ఆదిదేవుడు, మనకి ఫస్ట్ విఘ్నాలు లేకుండా చేసే ఆదిగణము ఆది మూల మహాగణపతి యొక్క ప్రతిమలను ఈరోజు పంచడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతవరకు కొంతవరకైనా పర్యావరణాన్ని కొంతవరకైనా కాపాడే వాళ్ళం అవుతామని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గజితనగరంలో 1000 వినాయక ప్రతిమలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అశ్వైశ్వర్యాలతో తొలతోగాలని, మా నియోజకవర్గంలో ప్రజలు అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే అండి, స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. రేపు వినాయక చవితి చతుర్థి పురస్కరించుకొని ఈరోజు మా గజితనగరంలో వినాయక మూర్తులను 1000 విగ్రహాలని పంపిణీకి సిద్ధం చేశామండి. ఎందుకంటే పర్యావరణం ఈరోజు చూస్తుంటే కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోయి ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే పరిస్థితికి ఈరోజు చేరుకుంది. మా యొక్క అధ్యక్షులు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అవునండి, మా పూజ్యులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా పూజ్యులు దైవ సమానులైనటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం గజపతినగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గజపతినగరంలో చేపట్టడం జరిగింది. ఎందువలనంటే పూర్వకాలం నుంచి మనం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడాను వినాయకుడు మట్టి విగ్రహాలనే మనం ఎప్పుడు కూడా పూజించేవాళ్ళం. ఎందువల్లంటే అప్పుడు ఏ విధమైన కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఉన్న విగ్రహాలు ఎప్పుడు లేవు. తదనుగుణంగా వచ్చిన మార్పులతో ఈ కలర్ విగ్రహాలు అవనండి, ఆ తర్వాత కెమికల్స్తో కూడుకున్న విగ్రహాలు అనండి, ఇవన్నీ కూడా చూడడానికి బాగానే ఉంటాయి కానీ పర్యావరణాన్ని ఈరోజు కాలుష్యాన్ని చాలా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక విధమైన వ్యాధులు కూడా మనం ప్రతి విగ్రహాన్ని మనం ఏ రోజు కూడా చెరువులోనూ ఉండి నూతిలోనూ ఉండి వీటిలో కలప కాలువల్లో కలపడం జరుగుతుంది. వీటి వలన ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు దెబ్బతిన ఆవులు చెరువులు ఇవన్నీ నీళ్లు తాగుతుంటాయి కాబట్టి గేదెలు గట్టి తాగుతుంటాయి కాబట్టి
వీటి యొక్క ఆరోగ్యం దెబ్బతింటాయి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ రోజు గజితనారంలో 1000 వినాయక ప్రతిమలను పంపడం జరిగిందండి. ఈ రోజు ప్రతి ఒక్కరు మాతో ఉన్న సర్పంచ్ రావు నుండి కార్యదర్శులు మొదలైన ఎంపీటీసీ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు గజితనారంలో ఈ పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఎందువల్లంటే ఆదిమూల గ్రహాంతి మనకి ఫస్ట్ పూజ, ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో పూజించుకుంటే విఘ్న తోకులు తొలుగుతాయి. వాళ్ళ యొక్క అన్ని ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుగుతూగి ఫస్ట్ నుంచే వినాయకుడు మొదలైన తర్వాత అన్ని పండుగలు మనకు వస్తాయి కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుడు పూజ చేసుకునే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.